తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణాపేన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్ లో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటిలో కేవలం 5 రూపాయలకే నాణ్యమైన ఆహారం అందేది. వీటికి పెద్ద ఎత్తున జనాలు క్యూ కట్టేవారు. ముఖ్యంగా నిరుపేదలు, కూలీలు, చిన్న చితక పనులు చేసుకునేవారు, నిర్మాణ కార్మికుల నుంచి అన్న క్యాంటీన్లకు మంచి ఆదరణ లభించింది. అయితే 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లకు మంగళం పాడేశారు. అంతేకాకుండా వాటిలో చాలా వరకు కూల్చేశారు. కొన్నింటిని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, ఇతర నిర్వహణ కార్యాలయాలుగా కేటాయించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చినా జగన్ ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావటంతో రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. జనసేన పార్టీ సైతం టీడీపీతో పొత్తు పెట్టుకోక ముందు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. జూన్ 10న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. కేవలం 5 రూపాయలకే స్వల్ప ధరకే నాణ్యమైన ఆహారం అందుబాటులోకి వచ్చింది. దీంతో నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆకివీడులో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. గొట్టిముక్కల వెంకట సత్యనారాయణరాజు ఈ అన్న క్యాంటీన్ నిర్వహణకు ముందుకొచ్చారు. దీంతో స్థానికులు, టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి మూసివేసిన ప్రతి చోట అన్న క్యాంటీన్ తిరిగి తెరుచుకుంటుందని ఆనందంగా చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.